కార్పొరేషన్ సంబంధించి టీడీపీ మేయర్ అభ్యర్థి కేసినేని శ్వేత విజయం సాధించారు. ఇంకా వైసీపీ విజయం ఏంటనేది ఇక్కడ విజయవాడది ఒక విచిత్రం ఏంటంటే 23 వార్డులకి సంబంధించినటువంటి ఫలితాలు. ఇందులో 14 వైసీపీ, 3 తెలుగుదేశం పార్టీ విజయం. ఇది ఇక్కడ మారుతున్నది. ఇక్కడ కూడా ఇది కీలక పరిణామం. అంటే ఫస్ట్ రౌండ్లో అంటే ఇక్కడ ఏం చేశారంటే ఒక్కొక్క రౌండ్ అంటే అదే మొదటి దశలో ఈ వార్డులు అంటే ఈస్ట్లో ఇన్ని, సెంటర్లో ఇన్ని, వెస్ట్లో ఇన్ని అని అట్లా పెట్టుకున్నారు. అట్లా వచ్చినప్పుడు ఫలితం ఇది. అంటే ఇక్కడ అభ్యర్థి గెలిచారు, మేయర్ అభ్యర్థి, కానీ అయ్యే పరిస్థితి లేదు. అది కీ పాయింట్ అవుతుంది. అంటే గుంటూరు అయిపోయింది, ఇప్పటికి 8 గెలుచుకుంది కార్పొరేషన్స్, ఇంకా 3 వెల్లడి కావాల్సి ఉంది. విజయవాడ, వైజాగ్, గుంటూరు, అదే అంటే పూర్తి స్థాయి అనౌన్స్మెంట్ అయ్యేదాకా ఆ 3 ప్రాబ్లం, మిగతా అవన్నీ కొట్టేశారు వాళ్ళు. అంటే దాదాపుగా 12 కదా ఇప్పుడు అనౌన్స్ అవుతుంది, 11 కొడుతుంది. ఇక్కడ ఇటు పక్కన మున్సిపాలిటీలోకి వచ్చేటప్పుడు కూడా 75% అయిపోయింది, 56 అనేటువంటిది. ఇందులో విజయవాడ కోల్పోవడం అంటే గనక ఇక మ్యాక్సిమం వాళ్ళకు ఉన్నటువంటిది పెద్ద డ్రాబ్యాక్ కిందకి చెప్పాలి. అంటే గుంటూరుది ఒక మైనస్ అయింది, విజయవాడది మరొక మైనస్ అయిందంటే మరి అది చివరికి దాకా ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే విజయవాడ ఈస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ చేతుల్లో, ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు ఇంతకుముందు గెలవటం, ప్లస్ ఈస్ట్లోనే వీళ్ళిద్దరికీ కూడా పట్టు, కేసినేని నాని గారికి, శ్వేత గారికి కూడా, దాని మీదన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. అందులో కనీసం మొన్న వీళ్ళ అంచనాలు కూడా ఒక 20-24 దాకా వస్తాయని, ఇది ఆత్మసాక్షి వాళ్ళు వేసిన అంచనాల్లో కూడా 20-24 దాకా వైసీ తెలుగుదేశానికి వస్తాయని కూడా వేశారు. అది ఇంకా పెరుగుతుంది అన్నారు. వీళ్ళేమో 40 దాకా వేసుకున్నారు, 35-40 దాకా వస్తుంది అనేది తెలుగుదేశం అంచనా. మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి. అదే అంటే ఓవరాల్గా చూసుకుంటుంటే తెలుగుదేశం పార్టీకి ఇది షాకింగ్ పరిణామం అని చెప్పచ్చు. అంటే కొంత కోల్పోతామని ఊహించడం వేరు, ఇంత దారుణంగా ఓడిపోతామనుకోవడం. అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఒక పెద్ద దెబ్బ తగిలి వాస్తవంగా ఓడిపోతారనేది తెలుసు, కానీ ఇంత దారుణంగా ఓడిపోతారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏది కేవలం 23 సీట్లకు పరిమితం అవుతారని, అవతల పక్కన వాళ్ళు 151 సీట్లకి ఎదుగుతారని, పర్సంటేజ్ ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 51% ఓట్లు రిజిస్టర్ కావడం, ఇటు పక్కనకి 40% వచ్చేయడం. ఇంకోటి 40 ఉంది కాబట్టి మేము ఇక్కడ లోకల్గా కొన్ని చోట్ల జనసేన వాళ్ళతో టైఅప్ అయ్యాం కాబట్టి, కొన్ని చోట్ల సిపిఐతో టైఅప్ అయ్యాం కాబట్టి అన్న కోణంలో చూశారు వీళ్ళు. కానీ అది ఇప్పుడు గ్రౌండ్లో చూస్తే తేడా వస్తుంది. అంటే ఆ అంత లోపాయకారిగా ప్రయత్నించిన, వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నించినా కూడా, ఎందుకంటే ఏకంగా కండవాలు వేసేసుకున్నారు జనసేన కండవాలు. జనసేన తెలుగుదేశం పార్టీ శత్రువులైనా కూడా జనసేన కండవానే కాదు, తెలుగుదేశం పార్టీ పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన కండవాలు వేసుకుని తిరిగేశారు. ఈవెన్ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ప్రచారమే చేశారు కదా జనసేనకి. అంతగా వాళ్ళని వాళ్ళు వద్దుమర్రు అంటున్నా సరే వాళ్ళని వీళ్ళు కలిపేసుకునే చేశారు. అది ఇంపాక్ట్ ఏమైంది, అది జనసేనకి మైనస్ అయింది. అది పోనీ అలాగైనా క్యాప్చర్ చేయగలిగారా వీళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే, ఈ స్టేజ్ వచ్చిందంటే, అంటే కలుపుకు పోతున్నా కూడా ఈ స్టేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ స్టేట్మెంట్స్ తగ్గించుకోవాలి వీళ్ళు ఇప్పటికైనా. ఇంకోటి మీడియా బేస్డ్ పాలిటిక్స్ నుంచి బయటకు రావాలి. అంటే 24 మీడియాలో దబాయించేస్తాం, మాకు అనుకూలంగానే మాట్లాడుకుంటాం. ఇంకోటి ఎమోషన్, ఇక్కడ ఎమోషన్ పుట్టడం వేరు పుట్టించడం వేరు, అదొకటి ఆలోచించుకోవాలి. వీళ్ళు పుట్టించాలని చూస్తున్నారు. ఎమోషన్ అనేది నా కడుపులో నుంచి రావాలి, నా కడుపులో నుంచి రావాల్సిన దాన్ని కృత్రిమంగా నువ్వు కల్పిస్తానంటే కుదరదు కదా. మొన్నటి ఎమోషన్లో ఫెయిల్ అయింది కూడా అదే కదా ఇక్కడ. రైట్, మనతో ప్రస్తుతం ఆత్మసాక్షి గ్రూప్ చైర్మన్ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు, ఫలితాలు వెలువడుతున్నాయి. ఆల్రెడీ దాదాపు 8 కార్పొరేషన్లు వైసీపీ సొంతం చేసుకుంది. అయితే ప్రధానంగా మీరిచ్చిన రిపోర్టు ప్రకారం కొన్ని కార్పొరేషన్లు, మీరు ఆల్రెడీ మండపేట ఈ మున్సిపాలిటీలు కూడా టీడీపీ కైసం చేసుకుంటుందని చెప్పారు, ఆ దిశగానే వెళ్తున్నాయి ఫలితాలు కూడా. ఎలా అనిపిస్తుంది, దాదాపు రీచ్ అయిపోయారా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు? ఏమైనా ఎక్కడైనా చిన్న చిన్న తారుమారు ఏమైనా జరిగిందా? ఇది ఒకటి పెద్దాపురం, ఒకటి నర్సీపట్నం, ఒకటి డౌట్ సార్. తర్వాత మిగిలినవన్నీ తెలుగుదేశానికి వచ్చేవి హిందూపురం, బొబ్బిలి కరెక్ట్ గా వస్తాయి సార్. రెండు చోట కొద్దిగా మిస్ అయ్యాము, 99.9% కరెక్ట్ అయింది. మరి నెక్స్ట్ యాక్చువల్ ఏంటంటే ఇంకా తెలుగుదేశానికి ఛాన్స్ అనేది ఫర్దర్ లేదండి ఇంకా. అది అది నాకు తెలుసున్నది.
అదే అంటే కొన్ని చోట్ల మీరు విశాఖలో చూసుకుంటే సిపిఐ సిపిఎం గెలుచుకున్న పరిస్థితి కూడా అంటే స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గెలుచుకున్న రెండు డివిజన్లు కూడా స్టీల్ ప్లాంట్ ప్రాంత పరిధిలో. అవి గెస్ చేశారా ముందుగా అవన్నీ ఊహించారా అక్కడ అట్లా జరుగుద్దని? అది జస్ట్ 2 డేస్ బిఫోర్ జరిగింది ఆ యాజ్ స్టేషన్. అప్పుడు నుంచి 2 డేస్ లో కొంత మార్పు వచ్చిందండి లాస్ట్ 2 డేస్ కూడా. దానివల్ల కొద్దిగా స్లైట్ గా వచ్చింది. అక్కడ కూడా టైట్ ఫైట్ ఇచ్చింది వైఎస్ఆర్ సిపి కూడా చాలా. ఇంకొకటి మీకు టిడిపి జనసేన సిపిఐ నెగ్గిన చోట వైజాగ్ లో మీకు ఎట్లా ఉంటుందంటే మెజార్టీ చాలా తక్కువ ఉంటుంది, స్లైట్ మార్జిన్ ఉంటుంది. బట్ వేరే వైఎస్ఆర్ సిపి నెగ్గిన చోట హ్యూజ్ మెజార్టీ వస్తుంది. అంటే హ్యూజ్ మెజార్టీ మీన్ మోర్ దాన్ 500-600 ఓట్స్ ప్రకారం ఉంటుంది అనమాట. అట్లానే జరిగింది సార్, అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గానే వచ్చింది సర్వే. పర్సంటేజ్ విషయంలో ఎట్లా ఉంది సార్ మీ సర్వే ప్రకారం ఇప్పుడు వస్తున్న పర్సంటేజ్? పర్సంటేజ్ విషయంలో మంచి, మీరు చాలా మంచి క్వశ్చన్ అయ్యారు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. యాక్చువల్ గా ఏంటంటే మీకు ఇప్పుడు టోటల్ గా జరుగుతున్న అంతా కూడా మనకి ఈవినింగ్ కానీ క్లారిఫికేషన్ రాదు. యాజ్ ఫార్ అస్ మైనారిటీస్ కన్సర్న్ ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ సిపికి 1% తగ్గింది, అందులో అనుమానమే లేదు. తగ్గింది అంటారా? తగ్గింది, కంపల్సరీగా తగ్గుతుంది. లాస్ట్ రిజల్ట్ వచ్చి అన్ని వచ్చిన తర్వాత మనం అన్ని టోటల్ చేసి ఎనాలిసిస్ చేస్తే కరెక్ట్ చెప్పగలము, తగ్గుతుంది, డెఫినెట్ గా తగ్గుతుంది, మీకు అనుమానమే లేదు. అట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే టీడీపీ బాగా వీక్ అయిపోయింది, అపో ఈ వ్యతిరేక ఓటును టీడీపీ క్యాప్చర్ చేయలేకపోయింది. దానివల్ల మీకు జనసేన బీజేపీకి కొంత ఓటింగ్ శాతం పెరిగింది. దట్టు లాస్ట్ లో ఎప్పుడైతే మీకు ఈ స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటైజేషన్ వచ్చిందో అప్పుడు కూడా జనసేన కొంత తగ్గింది, లేకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ వచ్చేది జనసేనకు కూడా. అంటే ఆ వ్యతిరేక ఓటును కంప్లీట్ గా టీడీపీ జనసేన సారీ బీజేపీ జనసేన క్యాష్ చేసుకుందా ఇప్పటి వరకు చూసుకుంటే? స్టిల్ కొంతవరకు చేసుకుంది సార్, 90% చేసుకుంది. 10% లో వాళ్ళు దెబ్బతిన్నారు, అది కూడా కరెక్ట్. అది సార్ మీకు బుబ్బులు కానీ బిగోరు దగ్గర రావడానికి అవకాశం ఉంది చెప్పలేము, అది కూడా ఒకటి రెండు చోట్ల ఏమైనా అయితే అవ్వచ్చేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ 99% సర్వే కరెక్ట్ అవుతుంది సార్ మీకు. రైట్, అంటే ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు పబ్లిక్ లో ఈ పథకాల కోసం అంటే స్థానిక ఎన్నికలు కాబట్టి అధికార పార్టీని గెలిపించుకుంటే బెటర్ అన్నటువంటి కోణంలో ఉన్నారా, లేదంటే గనక తెలుగుదేశం మీద వ్యతిరేకత పోలేదా? ఒకటి తెలుగుదేశం మీద వ్యతిరేకత మాత్రం కొంత ఉంది సార్, నో డౌట్. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు ఏం చేయట్లేదు కదా సార్. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, జగన్ గారు కూడా చేయలేదు అన్ని ఉద్యమాలు. రోజు తీవ్రంగా విమర్శించడం కానీ రోజు ప్రెస్ మీట్లు కానీ రోజు ఏదో ఒకటి యాజిటేషన్ కానీ చేస్తుంది తెలుగుదేశమే. ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం వైసీపీ కూడా అట్లా చేయలే. అంత చేస్తూ ఉన్నప్పుడు అది యాంటీ ఇన్కంబెన్సీ లేకపోవడం వల్ల వచ్చిందా లేదా మరి ఏదైనా కారణం ఉందా? లేదు, యాంటీ ఇన్కంబెన్సీ పూర్తిగా రాలేదు సార్ ఇంకా ప్రజల్లోను. తర్వాత ఇంకొకటి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు ఇంకా. ఈ పత్రికా విలేకరుల సమావేశాలు ఎంతసేపు పబ్లిక్ లో ఉన్నప్పుడే లీడర్ గా ఎమర్జ్ అవుతారు తప్ప పబ్లిక్ లో లేకుండా ఎక్కడో ఫోన్ల ద్వారానో లైవ్ లోనో జూమ్ లోనో మాట్లాడితే ఎట్లా అవుతుంది సార్? అది అది ప్రజలు నమ్మరు. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఓట్ షేరింగ్ అనేది టీడీపీకి తగ్గుతోంది, వైఎస్ఆర్ సీపీ కూడా తగ్గుతోంది సార్, అందులో అనుమానం అనేది ఏమీ లేదు మనకి. మూర్తి గారు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాం. రైట్, మొత్తానికి విజయవాడలో